వృశ్చిక రాశి వారి గురించి. వీరు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయంపై శ్రద్ధ పెట్టడంలో నేర్పరులు. అయితే ఎక్కువగా రహస్యాత్మకంగా ఉంటారు. ఎవరిని అంత సులభంగా నమ్మరు. వీరి ఈ వ్యక్తిత్వ లక్షణాల వల్ల ఎదుటివారిని మాయ చేయడంలో నేర్పరులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఎలా అంటే, ఇతరులను ఒప్పించేందుకు ఎంతగా ప్రయత్నిస్తారంటే, తప్పు వీరిదైనా కూడా ఎదుటివారే స్వయంగా తమదే తప్పు అని ఒప్పుకుంటారు. కర్కటకం. కర్కటక రాశి ప్రజలు ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వీరి ఆలోచన తీరు కూడా అలాగే ఉంటుంది. చూడగానే ఎవరినైనా సులభంగా అంచనా వేస్తారు. అయితే ఈ లక్షణాలు సరైన దిశలో ఉంటే అంతా బాగానే ఉంటుంది, కానీ తప్పుడు మార్గంలో ఉంటే మాత్రం ఎదుటివారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిథునం. మిథున రాశి ప్రజలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. అదే సమయంలో చాలా సందేహాస్పదంగానూ ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలు ఘోరమైన కలయికను సూచిస్తాయి. కాబట్టి సామాజిక వ్యక్తిగా ఖ్యాతిని కొనసాగించడానికి తమ నిర్ణయాల పట్ల నమ్మకంగా ఉన్నారని నటిస్తూ తమ అన్నిచ్చితిని కప్పిపుచ్చుకుంటారు. ఎంతో ఆలోచనాత్మకంగా ఉంటారు, కావున తమ నిర్ణయాల గురించి ఆలోచించి అందులోని లోపాలను కనుగొంటారు. పశ్చాత్తాపానికి ప్రతిస్పందనగా ఇతరులపై నిందను మోపడం ద్వారా మానిపులేటివ్గా మారుతారు. సింహం. సింహరాశి వారు మానిపులేటివ్ మాస్టర్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు ఎంతో ఉద్వేగభరితమైన వారు అయినప్పటికీ వాటికి సంబంధించిన పరిస్థితులను చూసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా వీరి పరిస్థితులను ఎవరూ నియంత్రించలేరు. వీరు తమ సొంత పనులను చేసుకునే విషయంలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.